సుమన్ టీవీతో కలిసి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా? సో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎస్ఈఓస్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసేయండి. రోజుకి 1 crore మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. పాములు పగ తీర్చుకుంటాయో లేదో తెలియదు, కానీ కోరికలు మాత్రం తీర్చుకుంటాయి. ఇప్పుడు చెప్పే ఈ రియల్ స్టోరీ వింటే మీకు ఖచ్చితంగా ఒక ఆశ్చర్యకరమైన నవ్వొస్తుంది. ఎందుకంటే ఈ కథ విన్నప్పుడు నాకు అలాగే అనిపించింది. ఈ కథ నాకు చెప్పింది ఎవరో కాదు, రోజు నా పక్కనే కూర్చునే నా కొలీగ్. ఇది కథైతే కాదు కానీ ఒక రియల్ ఇన్సిడెంట్. సాధారణంగా ఇది నిజంగా జరిగింది అని చెబితే ఎవరూ నమ్మరు. సరే, అసలు విషయానికి వస్తే నా కొలీగ్ పేరు ప్రమోద్. అతను మంచిగానే చదువుకున్నాడు, కాస్త తెలివైనవాడు కూడా. అయితే అతనిది చాలా పల్లెటూరు, ఊరు చౌడవరం. అతను నాకు చెప్పిన కథలోకి వస్తే చౌడవరంలో వారి తల్లిదండ్రులు ఉండేవారు. వారి ఇల్లు పూరి గుడిసె. ఇల్లు పెద్దదే కాని గుడిసెలో ఉంటున్నారు. ఇక చౌడవరం పల్లెటూరు కావడంతో ఆ ఊళ్ళో పాములు కూడా ఉండేవి. ఇక ప్రమోద్ వాళ్ల ఇంట్లో ప్రస్తుతానికి వాళ్ల అమ్మ, నాన్న, వాళ్ల అక్క ఉంటున్నారు. అందరి ఇళ్లలోలాగానే వేళ్ళింట్లో కూడా టీవీ సీరియల్స్ అంటే పిచ్చి. సాయంకాలమైతే చాలు, టీవీలో వచ్చే సీరియల్స్ ని ఏమాత్రం వదిలేవారు కాదు. దాదాపు అన్ని సీరియల్స్ ని కవర్ చేసేసేవారు. అయితే వారు సీరియల్స్ చూస్తున్న సమయంలో వాళ్ళింటికి ఒక పాము వస్తూ ఉంది. అలా అది ఎప్పటినుంచి వస్తుందో తెలియదు కానీ అది మాత్రం రోజూ వస్తూ సీరియల్స్ చూసి వెళ్లిపోతూ ఉండేది. అలా చాలా రోజులు గడిచాయి, కానీ ఆ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అది ఆ గుడిసెలో ఎక్కడ నక్కి సీరియల్స్ చూసేదో తెలియదు కానీ ఆ పాము మాత్రం రోజు తప్పకుండా వచ్చి సీరియల్స్ చూస్తూనే ఉండేది. అయితే ప్రమోద్ వాళ్ల అక్క ఓ రోజు సీరియల్ టైంలోనే పనిచేసుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆమె కంటపడింది ఆ పాము. ఇక ఆమె భయంతో బిగ్గరగా అరిచింది, కానీ ఆమెను చూసిన పాము కదల్లేదు. అలా ఒక 2 నిమిషాల తర్వాత గాని ఆ పాము అక్కడి నుండి వెళ్లలేదు. అయితే పల్లెటూరులో పాములు సహజం అని చెప్పి వారు దాన్ని ఆ రోజంతగా పట్టించుకోలేదు. అయితే విచిత్రం ఏమిటంటే అది మరుసటి రోజు మళ్లీ అదే టైంలో వచ్చింది. ఆ తర్వాత ఆ రోజు అనుకోకుండా ఈసారి ప్రమోద్ వాళ్ల అమ్మ కంట పడింది ఆ పాము. అంతే, ఇక వాళ్లు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. జరిగింది మొత్తం వాళ్ళ నాన్నకు చెప్పారు. ఆయన కూడా ఆ తర్వాత రోజు అలాగే ఆ పాము కోసం కాచుకొని కూర్చున్నాడు. వారు ఊహించినట్టు అనుకున్నట్టుగానే ఆ పాము వచ్చి ఆ గుడిసె చూరిలో దాక్కుంది. ఆ పాము అతని కంట పడగానే వెంటనే కర్ర తీసుకుని వెళ్లగా అది అక్కడ నుండి పారిపోయింది. ఇక ఇలా కాదనుకున్న అతను మరుసటి రోజు అతను పాములు ఇంట్లోకి రాకుండా ఉండే మంత్రించిన ఇసుక చల్లుదామని ఆ ఇసుక మంత్రించే అతని దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. అయితే ఆ విషయం విని అతను చెప్పిన మాటలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ మంత్రగాడు అతనిని 2 ప్రశ్నలు అడిగాడు. మీ ఇంట్లో ఎవరైనా ఇదివరకు చనిపోయారా అని. మరొక ప్రశ్న, చనిపోయిన వారికి ఏది బాగా ఇష్టం అని. దానికి ప్రమోద్ నాన్నగారు చెప్పిన సమాధానాలు, 40 రోజుల క్రితం మా అమ్మగారు చనిపోయారు, ఆమెకు సీరియల్స్ అంటే బాగా ఇష్టం అని. అయితే ఆ మంత్రగాడు ఇలా చెప్పుకొచ్చాడు, మీ ఇంటికొస్తున్నది చనిపోయిన నీ కన్నతల్లి ఆత్మ. ఆమె ఆత్మ ఒక పాములో దూరి రోజూ మీ ఇంటికొచ్చి ఆమెకు ఇష్టమైన సీరియల్స్ చూసి వెళ్లిపోతుంది అని చెప్పాడు. అంతే, అది విన్న ప్రమోద్ నాన్నగారు ఆశ్చర్యపోయి దీనంగా ఇంటికొచ్చి జరిగిన విషయమంతా ఇంట్లో చెప్పాడు. అంతే, అక్కడున్న వారికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇక వారు ఆ రోజు కూడా ఆ పాము వస్తుందేమో అని ఎదురుచూడసాగారు. మరి ఆ రోజు పాము వచ్చిందా లేదా అనేది వారికి కూడా వచ్చిన సందేహం. అయితే వారు మాత్రం యథావిధిగా టీవీ సీరియల్స్ చూడసాగారు. ఇక ఆ రోజు కూడా ఆ పాము వచ్చింది, వెళ్ళింది, వారి కంట పడలేదు. కానీ దాని గుర్తులు మాత్రం ఉదయాన్నే వారు చూడసాగారు. ఇక తల్లి అంటే ఎంతో ఇష్టమైన ప్రమోద్ నాన్నగారు ఆ పాముని అలానే వదిలేశారు. అది ఎప్పుడొస్తుందో వెళుతుందో తెలియదు, కాని వచ్చి వెళుతోంది అని మాత్రం వారికి బాగా తెలుస్తుంది. అయితే వారు మాత్రం ఆ పాములో ఉన్నది తన తల్లి ఆత్మే అని, ఆమెకు ఎంతో ఇష్టమైన సీరియల్స్ కోసం వస్తుందని భావించారు. ఇది ఆ టీవీ సీరియల్ స్నేక్ కథ. అయితే ఈ జరిగిన విషయమంతా ప్రమోద్కి తెలియదు. ఒకనొక సమయంలో ప్రమోద్ అతని ఇంటికి వెళ్లగానే అతనికి కూర్చోబెట్టి వాళ్లమ్మ వివరంగా ఈ విషయం చెప్పింది. అంతే, ఆ విషయం చెప్పి చెప్పగానే ఒక్కసారిగా ఆశ్చర్యపడి వారి మీద కోపంతో విరుచుకుపడ్డాడు ప్రమోద్. ఇలాంటివి నమ్మకూడదు, అలాంటివి కలలో కూడా జరగవు అని వారికి నచ్చజెప్పాడు. అయినా సరే వారిలో చలనం కూడా రాలేదు. ఇంకా ఇదేంటిరా ఇలా మాట్లాడుతున్నావంటూ రివర్స్ కౌంటర్ వేశారు ప్రమోద్కి. ఇక ప్రమోద్ చేసేది ఏం లేక ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన ప్రమోద్ జరిగిన విషయాన్ని కొలీగ్స్ అయినా మాతో పంచుకున్నాడు. నిజంగా ఇది వినగానే మాకు ఆశ్చర్యంతో కూడిన ఒక నవ్వు వచ్చింది. అయితే
మేము ప్రమోద్ని ఒక ప్రశ్న అడిగాం, అసలు ఆ పాము ఎందుకు వస్తుంది అని. దానికి అతను చెప్పిన సమాధానం, మాది పూరి గుడిసె, అక్కడో ఎక్కడో ఎక్కడో చోట ఎలుకలు నక్కి ఉంటాయి, వాటిని తినడానికే ఆ పాము రోజూ వస్తుంది. అంతేకాని వాడెవడో మంత్రగాడు చెప్పినట్టు అది ఆత్మ కాదు, వీళ్ల భ్రమ మాత్రమే అని తేల్చి చెప్పాడు. ఇది జరిగిన విషయం. మరి మా ప్రమోద్కి మీరేం చెబుతారో మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో ఉన్న మీకు ఆశ్చర్యంతో కూడిన ఒక నవ్వు వస్తే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.